Manarashtram, Mana TV. Please subscribe Golconda TV. For more updates, bell button pai click cheyandi. తెలంగాణలో కరోనా పరిస్థితుల్ని చక్కదిద్దడానికి గవర్నర్ తమిళసై రంగం సిద్ధం చేసుకున్నట్లుగా కనిపిస్తుంది. పరిస్థితులు బాగోలేవు, మీరు జోక్యం చేసుకోవాలన్నా విజ్ఞప్తి రాగానే ఒక్కసారిగా యాక్టివ్ అయ్యారు. ఈ సూచనలు చేసింది ఎవరో కాదు, పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి. మధ్యాహ్నం సమయంలో గవర్నర్ తమిళసై సౌందర్యరాజన్కు టీపీసీసీ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి లేఖ రాశారు. రాష్ట్రంలో కరోనా తీవ్రస్థాయిలో ఉంది, మున్సిపల్ ఎన్నికలు నిర్వహిస్తే ప్రజలు తీవ్రంగా కరోనా బారిన పడతారని అందులో పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని, తక్షణం జోక్యం చేసుకోవాలని కోరారు. అయితే ఇలాంటి లెటర్లు గతంలో ఉత్తమ్ చాలా రాశారు, రిప్లై రాలేదు, స్వయంగా వెళ్లి కలిసి వచ్చారు కానీ ఎప్పుడు అనుకున్నా రియాక్షన్ రాలేదు. ఇప్పుడు మాత్రం ఇలా లేఖ రాసిన అరగంటలో ఉత్తమ్ కుమార్ రెడ్డికి రాజ్భవన్ నుంచి ఫోన్ వచ్చింది. గవర్నర్ మాట్లాడారు, ఉత్తమ్ నుంచి మరిన్ని వివరాలను తెలుసుకున్నారు. ఎన్నికల విషయంపై రాష్ట్ర ఎన్నికల సంఘంతో మాట్లాడుతానని గవర్నర్ ఉత్తమ్కు హామీ ఇచ్చారు. గవర్నర్ రియాక్షన్తో ఉత్తమ్ ఖుషీ అయ్యారు. అయితే గవర్నర్ ఇంత ఉత్సాహంగా స్పందించడం తెలంగాణ రాజకీయ వర్గాలను కాస్త ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ముఖ్యమంత్రి కేసీఆర్తో పాటు యాక్టింగ్ చీఫ్ మినిస్టర్గా వ్యవహరించే కేటీఆర్కు కూడా కరోనా సోకింది. వారు ఇప్పుడు హోం ఐసోలేషన్లో ఉన్నారు. ఈ సమయంలో కరోనా పరిస్థితులు, ఎన్నికల విషయంలో స్పందించడం యథాలాపంగా జరిగింది కాదని అంటున్నారు. కరోనా కట్టడి విషయంలో తెలంగాణ సర్కార్ తీరుపై మొదటి విడత కరోనా సమయంలో అసంతృప్తి వ్యక్తం చేశారు, సరైన చర్యలు తీసుకోలేదన్నారు. ఇప్పుడు సెకండ్ వేవ్ సమయంలో వెంటనే రంగంలోకి దిగినట్లయింది. ఈ దూకుడు కొనసాగిస్తారా లేక ఆపేస్తారా అన్నది ముందు ముందు చర్యలను బట్టి వెల్లడి కానుంది. సత్యాలు చెప్పడానికి సాహసం కావాలి, నిజాలు చెప్పే పత్రికలు రావాలి. నిజం మా నైజం మెట్రో పక్క తెలంగాణ.